మేడం నమస్తే. నమస్తే. మీ పేరు ఏంటి? నా పేరు గౌతమి. ఓకే. నేను మైనంపల్లి ఎంపిటిసిని. ఓకే. ఇక్కడ ఒక మహిళగా ఒక మహిళకి ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటామని అలాగే మా మేము వచ్చేసి దేవరకొండ నుండి వచ్చి పాలవాయి శ్రవంతి గారికి మద్దతు తెలపడం జరిగింది. అలాగే ఊర్లల్లో కూడా చాలా బాగుంది రిజల్ట్ కూడా. ఇంత చక్కటి అవకాశం ఒక మహిళలకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదే విధంగా మేము గెలిచి చూపిస్తాం ఒక ఆడోళ్ళం అంటే ఏమిటిది అని చూపించగలుగుతామని సాటి చెప్తామని చెప్పడం. మీరు ఒక మహిళగా ఒక మహిళకి టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అంతమందిని కాదని. అలాంటప్పుడు ఒక మహిళగా మీరు ఎంతమంది మహిళలు ఆమెకు సపోర్ట్గా ఉన్నారు ఇక్కడ మునుగోళ్ళు? మేము ఆల్మోస్ట్ అందరం చాలామంది ఉన్నాము. ప్రతి నియోజకవర్గం నుండి కూడా మేము సపోర్ట్ మద్దతు ఇస్తున్నాము. ఒక మహిళకు రావడం అదే పెద్ద సంతోషకరమైన మాట విషయం. మరి ఆమెతో డబ్బులు పంచే పరిస్థితి అయితే లేదు కాంగ్రెస్ పార్టీ, మిగతా రెండు పార్టీలు డబ్బులు విచ్చలవిడిగా పంచిపెడుతుంది. మీరు ఇప్పుడు అలాంటి పోటీని తట్టుకునే శక్తి శ్రావంతి గారికి ఉందనుకోవచ్చు? అంటే అది ఇంకా ఓటుకి నోటుకి సంబంధం ఉందంటే ఇంకా మనం ఏం చేయలేము దానికి. ఇంకా శ్రావంతి గారి దగ్గర అయితే డబ్బులు లేవు, ఆమె ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి మనిషిని మనుషత్వాన్ని చూసి ఓట్లేస్తే గెలవగలుగుతుందని మా అభిప్రాయం. ఓకే. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎన్నిసార్లు గెలిపించుకున్నారు కదా, ఆయన ఎటువంటి అభివృద్ధి చేయలేదని చెప్పి దాంట్లో అసలు అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉందా బీజేపీలో ఒకవేళ గెలిస్తే? రాజగోపాల్ రెడ్డి ఒకవేళ తన సొంతంగా ఒక పార్టీ పెట్టి నేను ఏదైనా ఈ పార్టీలో నాకు ఏ పనులు రావట్లేదని చెప్పుంటే బాగుండేది. కానీ దౌర్జన్యాలు దోపిడీలు చేసి జిఎస్టీలని అవ్వని ఇవని పెంచిన పార్టీ దగ్గరికి వెళ్ళి నేనేదో ఒకటి చేస్తా అంటే జనాలు నమ్మడానికి లేరు కదా. ఫస్ట్ జనాలు నమ్మరు. అదే డీజిల్ అన్ని రేట్లు పెంచిందే బీజేపీ పార్టీ. అలాంటి పార్టీ దగ్గరికి వెళ్తే ఇంకా అభివృద్ధి ఎలా జరుగుతుంది? అది జనాల కళ్ళే మూసుకుపోలేదు. జనాలకు కూడా తెలుసు. కాబట్టి జనాలు చూసే ఓట్లేస్తారని నమ్ముతున్నాం. శ్రావంత్ గారు నాన్నగారు అయితే గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ చేసిన అభివృద్ధి తప్ప ఏ అభివృద్ధి కనిపిస్తలేదన్న, ఎంతవరకు వాస్తవం అది? నిజమేనండి. అది చాలా వరకు అసలు 99% అది నిజమే. తను చేసిన పనులు తప్ప వేరే ఏ నాయకుడు వచ్చి చేసిన పనులు అయితే లేదు. ఈ మరి కూడా మునుగోడు కాన్స్టెన్సీలో ఎక్కడ చూసినా తను చేసిన పని మాత్రమే ఉంది. అక్కడి వరకే స్టాప్ అయింది. తన బిడ్డగా పాల్వాయి శ్రావంతి గారు చేస్తేనే ఒకవేళ అభివృద్ధి అవుతుందని మా ఉద్దేశం. అసలు మునుగోడు అభివృద్ధి అనేది ఏం కోరుకున్నారు? అభివృద్ధి అంటే ఏంటి? ఇక్కడ కావాల్సింది అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఇంకా జనాలు ఇంకా ఇంతకుముందు అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి దొరకట్లేదు. అభివృద్ధి చేయగలుగుతామని వ్యక్తిని ఎన్నుకోవాలంటేనే ఫస్ట్ మా జనాలే అటు ఇటు కానీ అయోమయంలో ఉన్నారు. అభివృద్ధి ఏ రకంగా అంటే ఇప్పుడు గవర్నమెంట్ చూసినా ఎవరికి ఉద్యోగాలు రావట్లేదు. అవన్నీ నోటిఫికేషన్లని ఇవన్నీ పెడుతురు అని చెప్తురు కానీ ఎక్కడో ఒకటి దాంట్లో ఎంతోమంది రాస్తున్నారు, ఎవరికి వస్తలేదు, ఇంకా ఏది విడుదల కాలేదు. అలాంటప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుంది? మూడో తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా సరే ఒకసారి ఆలోచించి వేయాల్సిందిగా కోరుతున్నాను. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు బాగున్నారా? నేను బాగున్నాను, థాంక్యూ. మీ పేరేంది? నా పేరు రామ్ సింగ్ నాయకు. నేను యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ మరిగూడ మండలానికి సంబంధించి ఇప్పుడు యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మీరు మునుగోడులో బయలక్షన్లో ఆల్రెడీ దీపావళి అన్ని పండుగలు అయిపోయినాయి, ఇంకా పండుగ పోతా ఉన్నా తగ్గలేదు, ఎక్సైజ్ అయిపోయి తగ్గదు అనుకుంటా, అది ఏంటి పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది? సరే, ఇవాళ ఈ ఎన్నికలు ఏరి కోరి కావాలని రాజగోపాల్ రెడ్డి గారు తెచ్చుకున్నటువంటి ఎన్నిక. ఆయన వలుపుకు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎక్కడ పోయినా గెలుస్తా, నేను ఏది చేసినా నడుస్తుంది అనుకుంటుండు. సరే, డిసెంబర్ 3 ఓట్లు పడతాయి, 6 తెలిసిపోతాయి రాజగోపాల్ రెడ్డి ఏంది, మునుగోడు ప్రజలు ఏంది, మునుగోడు ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారు అనేది తెలిసిపోతుంది. మరి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఎటువంటి నేను అభివృద్ధి చేయలేకపోతానని చెప్తున్నాడో, మరి బీజేపీలోకి వెళ్తే అభివృద్ధి చేస్తాడా?
అభివృద్ధి అనేది అధికార పార్టీలో ఉంటే ప్రతిపక్ష పార్టీలో ఉంటనే కాదు కదా పోరాటం చేయాలి నువ్వు ప్రతిపక్ష పార్టీలో ఉన్నావు 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు పోరాటం చేయాలి ప్రభుత్వం మీద పోరాటం చేయి పోరాటం చేస్తే ఏదైనా జరుగుతది అభివృద్ధి ఎందుకు రాదండి పోరాడతే రాదా కొట్లాడే దమ్ము లేక ధైర్యం లేక నువ్వు ఇక్కడ 22,000 ఓట్ల తోటి గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసి అదే 22,000 కోట్లకు అమ్ముడుపోయినావు ఇవాల కాంట్రాక్ట్ తీసుకొని ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ప్రజలు తెలివి తక్కువనో లేం కాదు ముఖ్యంగా ఇందటికి భయపడుతురు ఇక్కడ ఓటర్లను కామన్ సాధారణ ఓటర్ని కూడా భయపడుతురు ఇవాల అధికార ప్రతిపక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి సాధారణ ఓటర్ను భయపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాల మేము ప్రచారం చేస్తుంటే ఇవాల మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక మహిళగా మహిళా సాధికారత సాధించడం కోసం ఒక మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ మునుగోడు నియోజకవర్గానికి ఇప్పటికీ 13 ఎన్నికలు జరిగినాయి ఏ ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఒక మహిళకు అవకాశం ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా ఏ మహిళ కూడా ఇక్కడ పోటీ చేసి గెలవలేదు సో తొలిసారిగా మహిళా సాధికారత దిశగా మా శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక మహిళా అభ్యర్థికి అవకాశం ఇచ్చారు ఈ మునుగోడు కాన్స్టిట్యూన్సీలో సుమారు 1,00,000 పైచులకు ఓట్లు ఉన్నాయి మహిళామని వాళ్ళందరూ కూడా ఇవాళ మా మహిళా అభ్యర్థి పట్ల ఆకర్షితులు అవుతున్నారు ఏ ఊరికి పోయినా ఏ కాలనీకి పోయినా సాటి మహిళగా ఒక మహిళకు అవకాశం ఇవ్వాలంటే ఒక బలమైన సంకల్పం ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు అలా ఓటర్ల దగ్గరికి మీరు ఏ నియమంతో ఏటి ఏ నిబంధనలతో మీరు వెళ్తున్నారు ప్రధానంగా ఇవాళ టీఆర్ఎస్ బీజేపీలు రెండూ కూడా జనాలను డబ్బులిచ్చి తిప్పుకోవచ్చు డబ్బిచ్చి ఓటేసుకోవచ్చు అనేది చూస్తూ ఉన్నాయి డబ్బుకు ఇవాళ బీజేపీ పార్టీ దగ్గర డబ్బులు బొచ్చడున్నాయి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వాళ్ళ దగ్గర డబ్బులు బొచ్చడున్నాయి మా దగ్గర ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఒకసారి రాజ్యసభ సభ్యునిగా ఒకసారి శాసన మండలి సభ్యులుగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉండి ఇవాళ కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదులను తయారు చేసినటువంటి ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తను తయారు చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ గోవర్ధన్ రెడ్డి గారు మరి ఆ రోజు ఎక్కడ కూడా డబ్బులు సంపాదించే ఆలోచన చేయలే ఇవాళ రాజకీయంగా గోవర్ధన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజలకు ఒక దృఢమైన సంకల్పాన్ని ఇచ్చిపోయాడు వాళ్ళ కుమార్తెగా స్రవంతి గారు వారి తండ్రి గారు పెట్టినటువంటి రాజకీయ యొక్క లక్షణాలు ఆమె అలవర్చుకొని తండ్రి చూపిన బాటలోనే ఇవాళ పయనిస్తూ ఉంది మేము ప్రధానంగా మీరందరూ పోయినసారి ఇలా ఈ నియోజకవర్గంలో 96,000 ఓట్లు వచ్చినాయి రాజగోపాల్ రెడ్డికి అంటే సుమారు 22,000 ఓట్లతోటి మెజార్టీతోటి గెలిచినాం మనం అందరం కష్టపడి గెలిపించినాం ఆ రోజు మనందరి కష్టాన్ని వృధా చేసి ఇవాళ మన కష్టం మీద నీళ్లు చల్లి ఆయన స్వలాభం కోసం ఇవాళ పార్టీ మారిండు ఈ ఎన్నికలు తీసుకొచ్చిండు ఇవాళ మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆలోచిస్తూ ఉన్నారు అందరూ ఎందుకంటే ఇవాళ రెండు పార్టీలు కలిసి కూడా ఈ నియోజకవర్గంలో మద్యాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తున్నాయంటే చిన్న పిల్లవాడు అండి 14-15 సంవత్సరాల అబ్బాయికి కూడా వాళ్ళకి జెండా పట్టుకోనిక లేకపోతే జెండా పట్టుకుంటే 500 రూపాయలు ఇచ్చి తీసుకెళ్తూ ఉన్నారు సాయంత్రం అయ్యేసరికి బూత్ ఖర్చులకు ఇచ్చేసి వాడిని మద్యానికి అలవాటు చేస్తూ ఉన్నారు అంటే ఏమవుతుంది సమాజానికి భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకోరు అసలు అసలు ఏం చేద్దాం అనుకుంటారు పిల్లలందరినీ తాపి రోడ్ల మీదకి మీరు అది ప్రధానంగా చూసుకుంటే నిన్న కేసీఆర్ గారు మా యాదవ మిత్రులకు యాదవ సోదరులకు ఏదో గొర్రెలకు పైసలు సంపాదించి ఇస్తా అని చెప్పేసి హైదరాబాద్ మీటింగ్ పెట్టాడు వస్తూ ఉంటే ఈ మరిగూడ మండలానికి సంబంధించి కుదాబక్షిపల్లి దగ్గర ఒక పిల్లవాడు పాపం రోడ్డు దాటుతుంటే బస్సు గుద్దేసి అక్కడక్కడ స్పాట్ డెడ్ మీరు మొన్న చూసుకున్నట్టే వట్టిపల్లి ఈ గ్రామానికి సంబంధించిన వట్టిపల్లి వాళ్ళు విద్యార్థు మిత్రులు వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు చాలామంది ప్రమాదాలకు రోడ్డు ప్రమాదాలకు గురవుతురు కనీసం ఇలా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు నువ్వు కొత్తది ఎట్లా వేయట్లేవు కదా నువ్వు కేంద్రంలో వచ్చి రాష్ట్రం వచ్చి 8-8.5 సంవత్సరాల కాలంగా మీరు ఎటువంటి కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కదా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రోడ్లను కానీ హాస్పిటల్స్లు కానీ పాఠశాలలు కానీ ఇవాళ వాటిని ఇవాళ రోడ్లు కనీసము రోడ్డు మళ్ళీ ఒక్కసారి దాని మీదంగా మట్టి వేసే తట్టడి మట్టి పోసే దిక్కు లేదు ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఏ విధమైన ఓట్లు వేస్తారు ఇవాళ ఏం ప్రజలు ఆలోచించాలి మేము ఒక్కటే నినాదంతో ఇవాళ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేస్తాయి బరాబర్ తీసుకోండి అది మన కష్టార్జితం ఈ రాష్ట్ర ప్రభుత్వం పుట్టబోయే బిడ్డ కూడా 100,000 రూపాయలు అప్పు చేసింది ఇప్పుడు కూడా అప్పు చేస్తూనే ఉండు ఇదంతా మన కష్టార్జితం కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర డబ్బులు తీసుకోవాలి లోపల పోయి కాంగ్రెస్కి ఓటేయాలి ఈ నినాదంతో ఒక మహిళా నినాదంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ
తల్లి సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈ మునుగోడు ప్రజలు కోరుకుంటామను ఆ దిశగా నడుస్తామని అనుకుంటున్నాం ఇప్పుడు భారత్ జోడో